అసోం సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీనిపై ఇవాళ సీపీఎస్పీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రేవంత్ రెడ్డి సహా అందరినీ గృహ నిర్బంధం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తమను బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు, కానీ అసోం సీఎం మీద కేసులు మాత్రం పెట్టడం లేదని రేవంత్ అన్నారు. నేను కోర్టుకు వెళ్లి డైరెక్షన్ తెచ్చుకుంటానని టీపీసీసీ చీఫ్ అన్నారు. సెక్షన్లను మార్చడంతో నా ఫిర్యాదు స్వరూపమే మారిపోయిందని అన్నారు. ఐపీసీ 302 గట్టాలి ఫాలోడ్ బై అదర్ సెక్షన్స్. మీరు సింపుల్గా ఎస్ ఎఫ్ఐఆర్ చేసినా కానీ ఐపీసీ 324 పెట్టాం. అంటే 324 అనేది ఏంది, ఇట్లా తోస్తేనో చెంప మీద కొడితేనో లేకపోతే కొంచెం ఫిల్తీ లాంగ్వేజ్ అబ్యూజ్ చేస్తేనో ఐపీసీ 324 పెడతారు. నువ్వు 324 పెట్టి సార్ మీరు చేసిన ఎఫ్ఐఆర్ చేసేసినా కదా సార్ మీ ఫిర్యాదు మీద. అంటే ఇప్పుడు మీరు చేసింది కూడా నా కంప్లైంట్నే డిఫీట్ చేస్తూ మీరు ఏం చేయకపోతే నేను కోర్టుకు ఆర్డర్ తెచ్చుకుంటాను. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన డ్యూటీ చేయకపోతే మిమ్మల్ని డ్యూటీ చేసేటట్టు కోర్టు నుంచి నేను డైరెక్షన్ తెచ్చుకుంటా. అది నా ఫండమెంటల్ రైట్. దాంట్లో ఐపీసీ 153 ఏ సబ్ క్లాస్ ఏ 294 5.5 సబ్సెక్షన్ 2 ప్రకారము కేసు నమోదు చేయమని నేను ఫిర్యాదు చేసిన ఇవే కాకుండా ఇది మహిళల్ని కించపరిచిన, మహిళల్ని అవమానపరిచిన, మాతృమూర్తుల మీద దాడి చేసిన ఐపీసీ 509 కూడా అట్రాక్ట్ అవుద్ది. అంటే ఈరోజు హిమంత బిశ్వశర్మ మీద నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లో 153 సబ్సెక్షన్ ఏ 294 5.5 సబ్సెక్షన్ 2 509 ఈ 4 సెక్షన్ల ద్వారా నమోదు చేసి హిమంత బిశ్వశర్మ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండే, కానీ పోలీస్ అధికారుల మీద రాష్ట్రంలో ఉన్న పెద్దల నుంచి మరి ఏం ఒత్తిడి వచ్చిందో నాకు తెలీదు. న్యాయ నిపుణులను కనుక్కొని నేరం యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకొని హిమంత బిశ్వశర్మ మీద పెట్టాల్సిన 4 సెక్షన్లను 2 తీసేసి 2 ఉత్తుత సెక్షన్లు పెట్టడం ద్వారా నా ఫిర్యాదు స్వరూపాన్ని మార్చేయడమే కాకుండా నేరం యొక్క తీవ్రతను తగ్గించి నేరగాడిని కాపాడే ప్రయత్నం